బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తల్లికి అనారోగ్యం బాగలేదని చెప్పి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వెళ్లారట ఆది ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది మరి సుధీర్ తల్లికి బాగలేదని చెప్పగానే తన పక్కనున్న కొలీగ్స్ తనతోటి పనిచేసే వారందరూ కూడా హాస్పిటల్కి వచ్చి వెళ్తూ పలకరిస్తూ వెళ్తూ ఉన్నారు అదేవిధంగా మరి హైపరాది అంటే సుధీర్కి చాలా ఇష్టం సుధీర్ అంటే హైపరాదికి చాలా ఇష్టం హైపరాది చేసే స్కిట్లలో సగం స్కిట్లు సుధీర్ పైనే ఉంటాయి అంత పంచుల రాజా మరి హైపరాది హైపరాది పంచు వేశాడంటే చాలు కడుపుబ్బ నవ్వాల్సిందే ఇలాంటి నవ్వు రాకపోయిన వారికి కూడా ఖచ్చితంగా నవ్వు తెప్పించేలా చేస్తాడు తన పంచులతో అలాంటి హైపర్ ఆది సుధీర్ అంటే చాలా ఇష్టపడతాడు హైపర్ ఆది చేసిన స్కిట్లలో సుధీర్ కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సుధీర్కి వచ్చిన పేరు ఏంటిది అని అంటే అందరితో సరదాగా ఉంటాడు అలాంటి సుధీర్పై ఏం చేసినా ఏం పట్టించుకోడానికి చెప్పి సుధీర్పై చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు అయితే మరి సుధీర్ తల్లికి అస్సలు బాగోలేదని చెప్పి ప్రమాదం తెలిసి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వచ్చారట హైపరాది హైపరాది రాగానే సుధీర్ తనను చూసి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకున్నారట అరే మామ అమ్మరా అంటూ కూడా కన్నీరు పెట్టుకున్నారట హైపరాది మీద పడి సుధీర్ ఈ విషయం చూసి సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్గా మారింది ఈ విషయం చూసిన ప్ర ప్రతి ఒక్కరు కూడా చాలా గుండె తరక్కుపోతుంది అంటూ కూడా కామెంట్స్ పెట్టుకొస్తూ ఉన్నారు